పదకొండవ వార్డులోని నివాసులమైన మా కాలనీ నుండి వెళ్ళు రోడ్డు వెంబడి నిర్మించదలిచిన మురికి కాలువ నిర్మాణ పనులను నిలపాలని. మా కాలనీలో రోడ్లు చిన్నవి, 5 ఫీట్స్ ఉండటం మూలంగా కాలువ ఏర్పాటు చేయడం వలన ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తాయి. కావున దీనిని దృష్టిలో ఉంచుకొని పాత నక్షీ ప్రకారం కాలువ నిర్మాణాలను చెప్పగలరని మా కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వివరించి విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ఆదర్శ తులసినగర్ కాలనీ 11వ వార్డుకి ఆనుకొని ఉన్నటువంటి విఘ్నేశ్వర కాలనీలోకి ఈ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ వి మనోహర్ రెడ్డి సార్ గారు విజిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ మా యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సార్ గారికి వివరించడం జరిగింది. అక్కడ డ్రైనేజ్ నిర్మాణం కానీ, తర్వాత ఈ రోడ్ల యొక్క నిర్మాణం గురించి కూడా వివరించాము. ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా మా కాలనీ గుండా కట్టమైసమ్మ టెంపుల్ నుండి యొక్క తాండూరు యొక్క డ్రైనేజ్ యొక్క పెద్ద కాలువ యొక్క నిర్మాణము ఈ విఘ్నేశ్వర కాలనీ గుండా తీసుకొని వచ్చి చిలకబావులో కలుపుతామనేటటువంటి విషయాలు తెలుసుకొని మా కాలనీ వాసులు అందరం కూడా ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ వచ్చి పెట్టేసి వారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అనేటటువంటి సమర్పించాము. ఈ యొక్క పెద్ద కాలువ నిర్మాణం అనేటటువంటిది మా ఏరియాలో జరిగినట్టయితే అది మా యొక్క కాలనీ వాసులందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఆ యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని మాకు మా యొక్క ఫ్యామిలీస్కి నష్టం జరగకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేశాము. సార్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఎవరికీ నష్టం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఏరియా నుంచి ఆ యొక్క డ్రైనేజీని నిర్మిద్దాము, అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అనే విధంగా చాలా సానుకూలంగా స్పందించారు. అందుకు మా యొక్క కాలనీ వాసులందరి తరఫున సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీలైనంత తొందరలో ఈ యొక్క బ్రిడ్జ్ బస్టాండ్ నుండి మా యొక్క కాలనీకి రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా వేయిస్తామని చెప్పి సార్ గారు హామీ ఇచ్చారు. అందుకు మేము మా కాలనీ వాళ్ళందరి తరఫున కూడా సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.